నమస్తే ఈ కథ చందమామ సంచికలోనిదండి రచయిత మాచిరాజు కామేశ్వరరావు గారు కథ పేరు ఆకతాయి పిశాచాలు ఇక కథలకు వెళ్తే పది రోజుల పాటు పట్నంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన అవతారంతో అతడి అవ్వ ఏనాయన రేపు తెల్లవారుజామునే మీ మేనమామ కూతురు ఆదిలక్ష్మి పెళ్ళి ఆ సంగతి మరిచిపోయావా నా ఆరోగ్యం సరిగ్గా లేదు నేను ఎలాగూ వెళ్ళలేను నువ్వన్న వెళ్ళాలిగా అన్నది అవ్వ మాటలు వింటూనే అవతారం ఉలికిపడ్డాడు ఆది లక్ష్మి అతడి కంటే వయసులో ఒకటి రెండేళ్లు పెద్ద చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారు ఆమె పెళ్లి రోజు తను ఎలా మర్చిపోయాడు వెంటనే అవతారం ఆలోచన నుండి తేరుకొని అవ్వ నువ్వు గుర్తు చేయకపోతే ఎంత పొరపాటు జరిగేది మామయ్య వాళ్ళ ఇంటికి ఇప్పుడే బయలుదేరుతాను అన్నాడు అవతారం ఇప్పుడా ఇంత రాత్రి వేళ అన్నది అవతారం అవ్వ ఆదురుదాగా దానికి అవతారం చూడు పేరుకు రాత్రే గాని పుచ్చపువ్వు లాంటి వెన్నెల అలా కాలవగట్టు పట్టుకున్నానంటే రెండు గంటల్లో మామయ్య ఇంట్లో ఉంటాను అంటూ బయలుదేరాడు వాడు కాలవగట్టు మీద చకచకా నడుస్తూ త్వరలోనే మేనమామ ఊరును సమీపించాడు అక్కడ అవతారం కాలవగట్టు దిగి ఒక తాటితోపులో ఉన్న కాలిబాట వెంట ఊరు చేరాలి అలా ప్రవేశించి కొంత దూరం నడిచాడో లేదో హఠాత్తుగా ఒక చెట్టు వెనక నుండి రెండు ఆడపిశాచాలు ముందుకు వచ్చి వాడి దారిని అడ్డగించాయి అవతారం నిలువెల్లా వణికిపోయాడు అప్పుడు పిశాచాల్లో ఒకటి నీ అవతారం చూస్తే ఎవరైనా ధైర్యవంతుడని అనుకుంటారు ఎందుకలా బాణం దెబ్బతిన కొంగలా రెపరెపలాడిపోతావు ఎక్కడికి నీ ప్రయాణం ఇంత అర్ధరాత్రి వేళ అని అడిగింది దానికి అవతారం ఆదిలక్ష్మి పెళ్లికి అన్నాడు వణుకుతూ ఆ మాట వింటూనే పిశాచాలు మోకాలు చూసుకొని కేరింతలు కొడుతూ చూడు ఆదిలక్ష్మి పెళ్ళో అనంతలక్ష్మి పెళ్ళో ఏదైనా మాకొకటే మేము వస్తాం నీతోటి అన్నవి అప్పటికి అవతారం కాస్త స్థిమితపడి సంగతి తెలిసాక మా మామయ్య నా చర్మం వల్చేస్తాడు పెళ్లికి పిశాచాలను వెంటబెట్టుకుపోవడమా అన్నాడు దానికి పిశాచాలు వెంటబెట్టుకుపోకపోతే ఇప్పుడే చర్మం వల్చేస్తాం మరేమంటావిప్పుడు అని అడిగాయి ఇక తప్పదనుకోని అవతారం ఇప్పుడే మీ చేత చర్మం వలిపించుకునే కంటే తప్పనిసరి అయితే ఆదిలక్ష్మి పెళ్లి చూశాక మామయ్య చేత ఆ పని చేయించుకుంటాను మీరు కాస్త గుట్టుమట్టుగా నా వెంట రాలేరా అని అడిగాడు అదంతా మా కొదులు అన్నవి పిశాచాలు తృప్తిగా ముందు నువ్వు కదులు అన్నవి అవతారం నడక సాగించాడు పిశాచాలు మరి కనిపించలేదు అయితే వాడు మేనమామ ఇంటిని సమీపిస్తుండగా పిశాచాలు రెండూ ముందే పెళ్లి పందిరిని సమీపించి మెడనిండా నగలతో పట్టు చీరలతో ఇంట ప్రవేశించినాయి ఇది చూసి అవతారం భయంతో వణికిపోతూ పెళ్లి పందిరి దాటి వాకిట్లోకి రాగానే అక్కడ వాడి మేనమామ ఎదురుపడి ఏమిటలా గజగజ వణికిపోతున్నావు నేను పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నాను నీకు చూస్తే ఒంట్లో బాగున్నట్టు లేదు పోయి కాసేపు ఆ పక్క గదిలో నడుం వాల్చు తర్వాత వైద్యుణ్ణి పిలిపిస్తాను అంటూ వెళ్ళిపోయాడు అవతారం గదిలోకి పోయి ఒక మూలగా చాప మీద పడుకున్నాడు ఈ లోపల పిశాచాలు రెండూ తమ ఇష్టానుసారం అల్లరి పనులు ప్రారంభించాయి ఆడపల్లివారు మగపళ్లివారికి ఎదురుగా ఉన్న ఇంటిని విడిదిగా ఇచ్చారు పిశాచాల్లో ఒకటి పెళ్లి కొడుకు తల్లిగా రూపం మార్చుకొని పెళ్లి కూతురు ఉన్న గదిలోకి వెళ్ళింది కాబోయే వియపురాల్ని చూసి ఆదిలక్ష్మి తల్లి రావదినరా అంటూ ఆహ్వానించింది దానికి పిశాచం నువ్వు ఇవ్వబోయే ఏ పాటి ఘనంగా ఉన్నదో చూడాలని వచ్చాను వదిన అన్నది దానికి ఆదిలక్ష్మి తల్లి ఆ పక్కనే తాటాకు బుట్టలో ఉన్న లడ్లు సున్ని ఉండలు చలిమిడి అరిసెలు అన్నీ పిశాచానికి చూపించింది పిశాచం చలిమిడి కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకొని ఈ దిక్కుమాలిన చలిమిడి మీ అమ్మాయి రంగులాగే ఉంది మరీ పాతబెల్లంతో కానీ చేయించావేమిటి అన్నది ఆ ప్రశ్నకు ఆదిలక్ష్మికి ఆమె తల్లికి మనసు చివుక్కుమన్నది తర్వాత పిశాచం అరిసెలకు సున్ని ఉండలకు కూడా బావోలేదంటూ పేర్లు పెట్టి మరి రెండు బుట్టల్లో బూరెలు పులిహోర సర్దించు అన్నది ఆదిలక్ష్మి తల్లి నిర్ఘాంతపోయి వాటికి అంత తొందరేం వదినా అవి మర్నాటికే పులుపెక్కిపోతాయి కదా అన్నది దానికి పిశాచం మా ఇంటి కోడళ్ళు అలా పులుపెక్కినవి పాచిపోయినవి తినడం ఆనవాయితీలే అంది గౌరీ పూజకు సిద్ధమవుతున్న ఆదిలక్ష్మికి ఆ మాటలు వినగానే పెద్ద గరిటెతో కడుపులో దేవినట్టయింది ఆమె వెంటనే తన తల్లిని తీసుకొని పెరట్లోకి వెళ్ళింది అలా తల్లి కూతుళ్ళు పెరట్లోకి వెళ్లగానే పిశాచం రూపం మార్చుకొని గదిలో ఇంచి వెళ్ళిపోయింది ఆదిలక్ష్మి చన్నెళ్లతో మొహం కడుక్కొని నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి చేసుకోను అన్నది తల్లితో ఆ మాటలకు ఆమె తల్లి కంగారు పడిపోయి భర్తను వెతికేందుకు వీధికేసి పరిగెత్తింది ఇక రెండో పిశాచం పెళ్లి కొడుకు వాళ్ల విడిది ఇంట్లోకి వెళ్ళింది పనంతా ఆడపల్లివారిదే కావడంతో మెగ పెళ్లివారంతా కునికి పాటలు పడుతున్నారు పెళ్లి కొడుకు ఒకడు మిద్ది మీద పడుకొని దోమల బాధతో సతమతమవుతున్నాడు పిశాచం పెళ్లి కూతురుల రూపం మార్చుకొని ఒక విసనకర్రతో అతడి దగ్గరికి వెళ్ళింది పెళ్లి కొడుకు ఆశ్చర్యపడుతూ ఇలా వచ్చావేమిటి ఎవరైనా చూస్తే నవ్వరు అన్నాడు దానికి పిశాచం ఆ మాత్రం నేను నవ్వగలను ఇక్కడ నువ్వు దోమల బాధ భరించలేకుండా ఉన్నావని వచ్చాను మా ఊరి దోమలు కందిరిగల్లా ఉంటాయి వెన్నంటి తరిమేస్తాయి వెదవ దోమలు అంటూ విసనకర్ర కాడతో పెళ్ళికొడుకు చేతి మీద బలంగా కొట్టింది పెళ్ళికొడుకు అబ్బా అని బాధతో అరిచాడు అయినా పిశాచం అతన్ని వదల్లేదు ఇదిగో ఇక్కడొక దోమ అక్కడొక దోమ అంటూ విసనకర్రతో ఎడాపెడా కొట్టేసింది దాంతో సహనం కోల్పోయిన పెళ్లి కొడుకు ఇక చాలే ఊరుకో అంటూ పిశాచం చేతిలోని విసనకర్రను లాక్కున్నాడు పిశాచం కళ్ళనీళ్లు తుడుచుకుంటున్నట్టు నటిస్తూ దోమలను కొడుతుంటే తగిలిన చిన్న దెబ్బలకే ఇంత కోపం తెచ్చుకున్నావు రేపు పెళ్ళయ్యాక నిజంగానే కొడితే మరెంత కోపం తెచ్చుకుంటావో అంది దానికి పెళ్ళికొడుకు ఏమిటి పెళ్ళయ్యాక నన్ను కొడతావా అన్నాడు నివ్వెరపోతూ దానికి పిశాచం నీ వంట నచ్చకపోతే మరి కొట్టక ఏం చేస్తాను అంది దానికి పెళ్ళికొడుకు కోపంగా నేను వంట చేయాలా అన్నాడు అప్పుడు పిశాచం గిన్నెలు కడిగి ఊరుకుందాం అనుకుంటున్నావా అదేం కుదరదు ఇంటి ముందు కళ్ళాపి చల్లడం బట్టలు ఉతకడం ఇంకా చిల్లర మల్లర పనులు చాలా చేయవలసి ఉంటుంది అంది పెళ్ళికొడుకు లేచి నిలబడి నీకు కావాల్సింది భర్త కాదు పాలేరు అంటూ పరుగు పరుగున మిద్దె దిగి తల్లిదండ్రుల దగ్గరకు పోయి జరిగిందంతా చెప్పి నేను చస్తే ఆ పిశాచిని చేసుకోను అన్నాడు క్షణాల మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదనే సంగతి నలుగురికి తెలిసిపోయింది అటు ఇటూ వచ్చిన బంధువులు ఇదేమైనా బొమ్మలాట అనుకుంటున్నారా ఎందుకు చేసుకోరో చెప్పండి అని రెండు పక్షాల వాళ్లను నిలదీసి అడిగారు అప్పుడు పెళ్లి కూతురు వాళ్ళు పెళ్ళికొడుకు తల్లి పరమ గయ్యాలి ఇంతకు కొంచెంసేపు ముందు వచ్చి నానా మాటలు అంది అన్నారు దానికి పెళ్లి కొడుకు తల్లి భోజనాలు చేశాక వారింటికి నేనెప్పుడు వెళ్ళాను అంది నిర్ఘాంతపోతు మగ పెళ్లివారు ఇలా అన్నారు పెళ్లి కూతురు లంకిణి పెళ్ళయ్యాక మొగుడు చేత అడ్డమైన చాకరీ చేయిస్తానని ఇప్పుడే చెప్పి వెళ్ళింది అన్నారు దానికి పెళ్లి కూతురు ఆదిలక్ష్మి ఆశ్చర్యపోయింది ఇలా ఆడ మగ పెళ్లివాళ్లకు ఒకరు చెప్పేది ఇంకొకరికి అర్థం కాక గొడవపడసాగారు పిశాచాలు తాము ఆడిన నాటకం బాగా రక్తి కట్టిందంటూ నవ్వుకోసాగాయి ఇలా కొంతసేపు జరిగాక విసిగిపోయిన ఆదిలక్ష్మి తండ్రికి అవతారం గుర్తుకు వచ్చాడు ఆయన అవతారం ఉన్న గదిలోకి వచ్చి వాడి వళ్ళంతా ముచ్చమటలు పోసి ఉండడం గమనించి ఎవరైనా వెళ్ళి ఆంజనేయుల్ని తీసుకురండి అంటూ పెద్దగా కేకపెట్టాడు ఆంజనేయులు ఆ ఊళ్ళో పేరు మోసిన వైద్యుడు ఆంజనేయులు అన్న మాట వింటూనే మెడబరువు నగలతో పట్టు చీరలతో దగదగా మెరిసిపోతున్న పిశాచాలు రెండూ కెవ్వు మని అరిచి నల్ల పిల్లులుగా మారి చీకట్లోకి పారిపోయాయి అది చూసి పెళ్లివారిలో కొందరు ఆశ్చర్యపోయారు మరికొందరు పొట్ట చక్కలయ్యేలా నవ్వుకున్నారు తరువాత అవతారం ద్వారా అందరికీ జరిగిందేమిటో తెలిసింది ఇంత గొడవకు ఆకతాయి పిశాచాలు ఆడిన నాటకం కారణం అని అందరూ గ్రహించారు అనుకున్న ముహూర్తానికి ఆదిలక్ష్మి పెళ్లి హాయిగా జరిగిపోయింది మరొక తుంటరి పిశాచాల కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే